బేసిక్ గా బుల్లితెర మీద సుడిగారు సుధీరని అడుగు పెట్టారంటే ఆ రికార్డులన్నీ కూడా బద్దలు కావాలండి. సో అలాంటి సందర్భంలో రీసెంట్ గా మనకి సుధీరని ఈటీవీకి వచ్చినట్టయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ దానికి సంబంధించి విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియా తెగాల్చల్ చేస్తూనే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే సుధీరని ఎప్పుడైతే కెరియర్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఎక్స్ట్రా జబర్దస్త్లో మనకి సుధీరని ఎప్పుడు కూడా అలరిస్తూనే ఉంటారు కదనా, సో ఎక్స్ట్రా జబర్దస్త్కి మళ్ళీ రీఎంట్రీ ఇస్తారని చెప్పేసి అందరూ కూడా అడుగుతూనే ఉన్నారు. సో బేసిక్ గా మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే సుధీర్ని ఒకసారి అడుగు పెట్టారంటే అన్ని షోస్ లో కూడా అయితే కవర్ చేసుకుంటూ వస్తూనే ఉంటారండి. సో బేసిక్ గా దీనికి సంబంధించి సుధీర్ అన్న రష్మి గారు మళ్ళీ ఇద్దరు కూడా కలిసి చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో బేసిక్ గా దీనికి సంబంధించి మరి నెక్స్ట్ వీక్ సంబంధించి మనకి ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుధీర్ అన్న ఉంటారా ఉండరా అని చెప్పేసి అందరూ కూడా అడుగుతూనే ఉన్నారండి. సో కాకపోతే ఆల్రెడీ మనకి షూటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా అయితే మనకి పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ వీక్ అయితే మనకి సుధీర్ అన్న వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉండవు, కాకపోతే భవిష్యత్తులో వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే సుధీర్న రీఎంట్రీ కోసం అభిమానులంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. సో ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే సో సుధీరన్న నిన్ననే అయితే రావడం జరిగింది షూటింగ్కి. సో నిన్న ఈరోజు రేపు సో మూడు రోజులు అయితే షూటింగ్ జరగబోతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ పూర్తిగా సుధీరన్న ఈటీవీలో కనిపించే అవకాశాలు అయితే ఉంటాయండి. సో కాకపోతే మీకు ఇక్కడ గమనించాల్సిన ఏంటి అంటే సుధీరన్న ఎక్కడ కనిపించినా కానీ అది సినిమా ప్రమోషన్లో భాగంగా అని మాత్రం అనుకోవాలండి. ఎందుకంటే సుధీరన్న సినిమాలు ఇప్పుడు వరుస మట్టి మూడు వస్తున్నాయి కాబట్టి సో వాటికి అనుగుణంగానే వాటన్నింటినీ కూడా ప్రమోషన్లో భాగంగా సుధీరన్న అయితే రావడం జరుగుతుంది. సో బేసిక్గా సుధీరన్నకి పేరు ఈటీవీలోనే కాబట్టి సో ఈటీవీ ప్రేక్షకులు చాలామంది ఉంటారు కాబట్టి సో వాళ్ళందరినీ ఆకట్టుకోవడానికి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో వెయిట్ అండ్ సీ, ఎక్స్ట్రా జబర్దస్త్లోనే సుధీరన్ని తొందరలోనే చూసేద్దాం. జై హింద్.